వినిపిస్తున్న వీక్షకులకు నమస్కారం. ఈ యొక్క ఎపిసోడ్లో కీళ్ళకు సంబంధించినటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో చాలామంది ఈ యొక్క కీళ్ళకు సంబంధించిన సమస్య అయినటువంటి ఆర్థరైటిస్ అనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో వాపు వచ్చి తీవ్రమైన నొప్పి ఉండి కదలికలనేటివి లేకుండా ఇబ్బందిగా ఉండడం, అలాగే కొద్దిపాటి దూరాన్ని కూడా నడవలేకపోవడం, ఇలాంటి అవస్థలతో ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైతే కీళ్ళు వాపుతో కూడి ఉండి నొప్పి పెడుతుంటాయో వాటిని ఆర్థరైటిస్ సమస్యగా భావిస్తాం. ఈ యొక్క ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అని, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, అలాగే గౌట్ అని, ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్య రావడానికి కారణాలు కనుక చూసినట్లయితే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరగడం వల్ల, అలాగే కీళ్ళలో వచ్చే కార్టిలేజ్లో మార్పుల వల్ల ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే కొన్ని రకాల కారణాల వల్ల ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు కూడా ఈ యొక్క కీళ్ళలో మార్పు రావడం వల్ల కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కోవచ్చును. అలాగే కొందరిలో జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ యొక్క ఆర్థరైటిస్ అనే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్యలో లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా కీళ్ళ మధ్యలో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే కీళ్ళు అనేటివి బిగిసిపోయినట్లుగా ఉండి నడవడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. కీళ్ళ జాయింట్లలో ఒక స్టిఫ్నెస్ అనేది ఏర్పడడం వల్ల మూమెంట్ అనేది చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. అలాగే కీళ్ళ మధ్యలో వాపుతో కూడి ఉండి కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వస్తుంటుంది. కీళ్ళలో తీవ్రమైన వాపు ఉన్న సందర్భాల్లో ఎటువంటి కదలికలు అనేటివి చేయడం అనేది ఇబ్బందిగా మారుతుంటుంది. ఇలా కీళ్ళ మధ్యలో నొప్పి అనేది తీవ్రంగా రావడం, కీలు వాపుతో కూడి ఉండడం, అలాగే జ్వరం కూడా రావడం, దూర ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందిగా మారడం, ఏదైనా వస్తువులను తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండడం, కూర్చొని లేవాలంటే కూడా తీవ్రమైన బాధ గురి కావడం, కొద్దిపాటి దూరాన్ని కూడా నడవలేకపోవడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్యలో చూడవచ్చును. ఈ యొక్క కీళ్ళకు సంబంధించిన ఆర్థరైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వెయిట్ అనేది జాయింట్ల మీద ఎక్కువగా పడుతుంది, కాబట్టి ఇంకా నొప్పి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బరువు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు కూడా నొప్పులు అనేటివి తీవ్రంగా ఉంటాయి, కాబట్టి సాధ్యమైనంత వరకు స్పైసీ ఫుడ్ను, నాన్ వెజ్ ఐటమ్స్ను మానుకోవడమే చాలా మంచిది. అలాగే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క నొప్పులు అనేటివి త్వరగా తగ్గుముఖం పడుతుంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క కీళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువగా ఉంటాయో బరువులు కూడా ఎక్కువగా మోయడం అనేది తగ్గించాలి. వెయిట్స్ అనేటివి ఎక్కువగా మోయడం వల్ల ఆ యొక్క తీవ్రత అనేది కీళ్ళపై పడి ఈ యొక్క అవస్థ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు ఓవర్ వెయిట్స్ అనేటివి మోయకుండా చూసుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్నే తీసుకోవడం వల్ల ఈ యొక్క కీళ్ళ నొప్పుల సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల్స్, అలాగే నట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కీళ్ళ నొప్పుల సమస్య అనేది ఒకప్పుడు వృద్ధాప్యంలోనే చూసేవాళ్ళం, కానీ మారిన జీవనశైలి విధానం వల్ల ఈ సమస్య అనేది నేడు యుక్త వయస్కులోనే చూడవలసి వస్తుంది. దీని గల ప్రధాన కారణం ఏంటంటే ఎవరు ఎండకు వెళ్ళలేకపోవడం, విటమిన్ డి అనేది అందరిలో సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్య అనేది నేడు చాలామందిని బాధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేకువజామున ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు నడకను అలవాటు చేసుకోవాలి. అలాగే పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అధికంగా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడకుండా, హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్యకు ఉన్నాయి. ఆ మందులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడినప్పుడు ఈ యొక్క సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. ఇప్పుడు కొన్ని
ముఖ్యమైన హోమియో మందుల గురించి తెలుసుకుందాం. మొదటగా లెడంపాల్ అనే మందును చూసినట్లయితే, ఈ యొక్క మందు కీళ్ళనొప్పులకు చాలా బాగా పనిచేస్తుంటుంది. కీళ్ళనొప్పులు అనేటివి మణిమ యొక్క భాగంలో మొదలై అక్కడి నుండి నొప్పి అనేది పైకి వస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న జాయింట్లలో కూడా ఎక్కువగా నొప్పి వస్తున్నప్పుడు ఈ యొక్క లెడంపాల్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి అనేది ఎక్కువగా ఉండి నొప్పి అనేది కాలి బొట్న వేలులో మొదలై మడిమ ద్వారా పైకి ఎగబాగుతున్నప్పుడు ఈ యొక్క మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే నొప్పులు ఉన్నప్పుడు వీరు వేడి కాపును భరించలేరు. చల్లటి నీళ్లు పోసినట్లయితే వీరికి కొంచెం బాధ నుండి ఉపశమనం అనేది లభిస్తుంటుంది. ఇలా వేడి కాపు భరించలేకుండా ఉండి చల్లటి నీళ్లు తాకినప్పుడు బాధలన్నీ తగ్గినట్లుగా అనిపిస్తున్నప్పుడు ఈ యొక్క లెడంపాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు బ్రయోనియా. ఈ యొక్క మందు లక్షణాలు గమనించినట్లయితే కదలికలు అనేటివి వీరు అసలే భరించలేరు. ఏమాత్రం కదిలినా కూడా నొప్పి అనేది ఎక్కువై బాధిస్తుంటుంది. చిన్నపాటి కదలికలు కూడా భరించలేకపోవడం అనేది ఈ మందులో గమనించవచ్చును. అలాగే వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మరలా ఇంటికి రావాలనే ఆలోచిస్తుంటారు. ఎప్పటికీ వీరికి ఇంటిపైనే దృష్టి ఉంటుంది. వీరు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ఎప్పటికీ ఇంటిపైనే దృష్టి ఉండే వారికి ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి కదలికలు అనేటివి ఇబ్బందిగా మారుతున్నప్పుడు ఈ యొక్క బ్రయోని అనే మందును వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్యలో ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే మరి యొక్క మందు ఆర్నికా. ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు కీళ్ళనొప్పులు అనేటివి ఎక్కువై బాధిస్తున్నప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క కీళ్ళనొప్పులలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండి కీళ్ళ మధ్యలో కణుపుల లాంటి ఉబ్బెత్తు లాంటివి వచ్చి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి ఏర్పడి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ క్రిస్టల్స్ అనేటివి కరిగించడంలో ఈ యొక్క ఆర్నిక అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తీవ్రమైన శారీరక శ్రమ అనంతరం కీళ్ళనొప్పులు బాధిస్తున్న సందర్భాల్లో కూడా ఈ యొక్క ఆర్నిక అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు బెంజోయిక్ యాసిడ్. ఆర్థరైటిస్ సమస్యలో ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరిగినప్పుడు కూడా ఈ మందు వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా వీరు యూరిన్ అనేది ఘాటైన స్మెల్ కలిగి ఉంటుంది. అలాగే యూరిన్ కూడా బర్నింగ్తో కూడి ఉంటుంది. దీంతోపాటు కీళ్ళు కూడా వాపుతో కూడి ఉండి తీవ్రమైన నొప్పి కలిగి ఉంటాయి. కీళ్ళ మధ్యలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉండటం వల్ల కదలికలు వీరికి చాలా కష్టంగా మారుతుంటాయి. తేలికపాటి వస్తువులను కూడా వీరు ఎత్తలేకపోవడం గమనించవచ్చును. అలాగే వీరికి కిడ్నీ సమస్యలు కూడా ఉండి బాధిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క బెంజోయిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు యాక్టివ్ స్పైకెటా. ఈ మందు కూడా స్మాల్ జాయింట్లో వచ్చే నొప్పులకు అలాగే చేతి వేళ్ళల్లో లేదా అరికాళ్ళల్లో అలాగే రిస్ట్ జాయింట్లలో వచ్చే తీవ్రమైన కీళ్ళ నొప్పులకు ఈ మందు బాగా పనిచేస్తుంటుంది. చిన్న చిన్న కీళ్ళల్లో వచ్చే నొప్పులకు ఈ మందును తప్పక వాడుకోవచ్చును. ఇలా చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో అవస్థ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 30 potencies రోజుకు 3 కనీసం 3 to 5 రోజుల పాటు వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సమస్య తాత్కాలికం కాకుండా దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 potencies వారంలో ఒకరోజు ఉదయం 1 dose సాయంత్రం 1 dose చొప్పున సుమారు 4 to 6 weeks వాడినట్లయితే ఈ యొక్క సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఆర్థరైటిస్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.